రాష్ట్ర ప్రభుత్వం ప్రశాంతంగా ఉంచే పరిస్థితులలో లేదు. ఎందుకనంటే గత 8 సంవత్సరాలుగా సమస్యలపైన ఆందోళన చేస్తున్నాం, ప్రాతినిధ్యాలు చేశాం, పోరాటాలు చేశాం. అయినా మొన్న జూలై 7వ తేదీన పెద్ద ఎత్తున వేలాది మందితో 3-4 వేల మందితో మహాధర్నాన్ని నిర్వహించాం. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెవి పైన పేరు కూడా పారటం లేదు. గడచెవిన పెడుతూ సమస్యల్ని సాత్సారం చేస్తూ ఈరోజు సమస్యల్ని పరిష్కరించకుండా చేసుకుంటే చేసుకొని ఏమైనా చేసుకుని అనే పద్ధతిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మొత్తం పైన తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు పాఠశాల లాంటి పాఠశాల విద్యారంగాన్ని, పాఠశాల విద్యారంగంలో 21,500 పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీంట్లో పర్యవేక్షణ అధికారుల పోస్టులు పూర్తిగా 100% ఈరోజు లేకుండా ఉన్నాయి. అంటే డిప్యూటీ ఈఓలు 63 మంది డిప్యూటీ ఈఓలు ఉండాలి, 0 ఉన్నాయి. ఈరోజు డిఈఓలు 33 మంది ఉండాలి, 22 మంది ఖాళీలు ఉన్నాయి. అట్లాగే ఎంఈఓలు 575 పోస్టులు ఈరోజు ఖాళీలు ఉన్నాయి. జిహెచ్ఎం పోస్టులు, హై స్కూళ్లను పర్యవేక్షణ చేసేటువంటి హై స్కూళ్లను నడిపేటువంటి జిహెచ్ఎం పోస్టులు ఈరోజు 2,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తంగా పాఠశాల విద్యా వ్యవస్థనే ఈరోజు కూలారిల్లిపోయింది, నాశనమైంది, దిగజారిపోయింది. అందుకోసమే ఈరోజు పేద పిల్లల సమస్యగా మేము భావించి 33 లక్షల మంది పిల్లల యొక్క సమస్యగా భావించి ఈరోజు పేద తల్లిదండ్రుల యొక్క సమస్య ఇది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల యొక్క సమస్య మేము చేస్తున్నటువంటి పోరాటం. అందుకోసమే పిల్లలకు సబ్జెక్టు టీచర్లు ఈరోజు 8,000 మంది సబ్జెక్టు టీచర్లు లేరు, ఆ సబ్జెక్టు టీచర్లను నింపమని చెప్తున్నాం. అట్లాగే ఏదైతే పిఎస్ఎల్లో ఈరోజు 0 టీచర్ ఉన్నాడు, జీరో టీచర్ను ఇలా నియమించమని అడుగుతున్నాం. ఈరోజు 21,000-22,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, రిక్రూట్మెంట్ ప్రమోషన్ ద్వారా నియమించాలి. అట్లాగే ఈరోజు మళ్ళీ ప్యారలల్ ఎడ్యుకేషన్ అంటే సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు, దానికి ఇంకా 10,000 పోస్టులు మంజూరు చేయాలి. అంటే మొత్తంగా ఓవరాల్గా పాఠశాల విద్యారంగాన్ని కనీసం కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు అందుకోసమే జలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను పిలిపించుకోవాలి. కానీ ఒక సంఘం, ఆ సంఘం వైపున టీచర్లు ఈరోజు మద్దతు లేదు. ముఖ్యమంత్రి గారు అనుకోవచ్చు ఒక సంఘం కనుక నా వెనకాల ఉంది, నా పక్కన ఉంది, అయినా నాకు ఈరోజు మద్దతుగా ఉంది కాబట్టి ఏం చేయలేరు అనుకుంటున్నాం. కానీ పిఆర్టీయు ఈరోజు పిఆర్టీయు సంఘం అని అంటూ నేను ఈరోజు ఆ సంఘం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంది. కాబట్టి వాళ్ళు అనుభవించాల్సి వస్తే టీచర్ నుంచి ఈరోజు వెనుక కొట్టేటువంటి